కళ్యాణ దుర్గంలో అంగన్వాడీలు పలు సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వివిధ మార్గాల ద్వారా వెళ్తున్న వారిని నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. అప్పుడే చూడు చేతులు అల్లాడించుకుంటా ఉండేది వాళ్ళ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ప్ పర్సన్ యూనియన్ అందరికీ నమస్తే. మేము 1982లో ఉద్యోగంలో జాయిన్ అయినాము. అప్పటి నుంచి కూడా 125 రూపాయలకి గౌరవవేతనంగా తీసుకున్నాము. చాలీ చాలని జీతంతో మేము పనిచేసినప్పటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలోన మళ్ళీ జీతము పెంచాలని మళ్ళీ సెల్ ఫోన్లు మాకు ఇచ్చినారు. అవి తాత్కాలికంగా ఒక 4-5 సంవత్సరాలు మాత్రమే పనిచేసినారు, కానీ సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. అందరి నిమిత్తమై మేము మా విధుల నిమిత్తమై మేము 18,000-20,000 పెట్టి సెల్లులు తీసుకున్నాం. మా సెల్లులతోనే మేము డ్యూటీ చేస్తున్నాం. అందరి నిమిత్తమై మేము మా గ్రామంలో మా లబ్ధిదారుల కోసం మా గ్రామంలో పనిచేసిన మా గర్భవతుల కోసం పిల్లల తల్లుల కోసం బాలింతల కోసం మేము పనిచేస్తుంటే మేము మా జీతంతో 11,000 జీతం రూపాయల డబ్బులు తీసుకుంటూ 20,000 సెల్లు తీసుకొని మేము మా లబ్ధిదారులకి మా గ్రామంలో మేము పనిచేసినప్పటికీ మేము ధర్నా రూపంలోనూ డిఎస్పీ గారిని కలిసినామన్నారు. మళ్ళీ ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకున్నామన్నారు. అందు నిమిత్తమే మేము మా ధర్నా కోసం మేము వెళ్తుంటే మమ్మల్ని ఈ రకంగా ఈ పోలీస్ స్టేషన్లో ఇది చేసినారు. మళ్ళీ బస్ టికెట్ తీసుకున్నా కూడా మళ్ళీ నిలిపివేస్తూ మీరు అంగన్వాడీ టీచర్లే అని గుర్తుపట్టి మమ్మల్ని నిలిపివేసినారు. మేము అందరికి కానీ ఎక్కడున్నా కూడా మేము ఈరోజు ధర్నాల్లో పాల్గొన్నట్లే మేము అందరికీ మెమరాండం ఇచ్చేసినాం. మేము అందరికీ మా పీడీ ఆఫీస్ ఇచ్చినాము, డిఎస్పీ ఆఫీస్ ఇచ్చినాము, ఎస్పీ ఆఫీస్ లో ఇచ్చినాము. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కార్యదర్శి పాతక మాట్లాడుతుండేది. మా డిమాండ్స్ కోసం ఈరోజు కమిటీ దగ్గరికి ధర్నా కమిటీ పోతా ఉంటే ఎక్కడ చిట్టి అక్కడ టీచర్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్లో నిబంధించినారు, బంధించినారు. ఎందుకంటే మా డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానమైనది కనీస వేతనము 26,000 జీతం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెల్పర్ ప్రమోషన్లు ఇవ్వాలని. రాజకీయ హెల్పర్ ప్రమోషన్ కావాలంటే రాజకీయ నాయకుల దగ్గర పోయి సంతకం చేసుకొని ఈమెకి ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని సంతకాలు పెట్టించుకొని రండి, ఇస్తామని ఇప్పుడు అధికారులు అంటున్నారు, మా ఐసీడిఎస్ అధికారులు. అందువల్ల రాజకీయ ఒత్తిడితో నుంచి పని లేకుండా మేము జీవో సంపాదించుకున్నాము. మేము జీవో బట్టి మాకు మా హక్కులు మాకు ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాము. మళ్ళీ 5 లక్షలు బెనిఫిట్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, జీతం రిటైర్ అయినాక సగం జీతంతో పాటు పెన్షన్ ఇవ్వాలని, మరియు మినీ వర్కర్ని మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని, గ్రేడ్ 2 సూపర్వైజర్ ప్రమోషన్ ఇవ్వాలని, 62 ఏళ్ళు వయో పరిమితి పెంచాలని మా డిమాండ్స్ కోసం ఈరోజు కలెక్టర్ మీటింగ్లో జరిగిన భాగంగా మమ్మల్ని మేము అక్కడ పోయినా మేము ధర్నాకు పోయినా పోయిపోయినా ఈ స్టేషన్లో బంధించినా మేము ధర్నాలో పాల్గొన్నట్లే మేము సమర్థించుకుంటున్నాము, మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ, నమస్కారం.